కానీ మనం రోజువారీ మన సౌత్ ఇండియన్ ఫుడ్లో కానీ మన తెలుగు వంటకాల్లో కానీ వాడే వాటిలో ఐదు గ్రాముల కంటే ఎక్కువ యావరేజ్గా ఒక హ్యూమన్ బీయింగ్ ఐదు గ్రాముల కంటే ఎక్కువే తీసుకుంటారు సో సాధ్యమైనంత వరకు ఐదు గ్రాములు వరకు తీసుకుంటే ఐదు గ్రాములంటే చిన్న చెంచా అంటే అంతవరకు తీసుకుంటే అంతవరకు ప్రాబ్లం లేదండి కానీ కొంతమంది పచ్చళ్ళు ఊరగాయలు అని చెప్పి నిలవబెట్టినటువంటి పదార్థాలు తిన్నప్పుడు ఎక్కువగా తిన్నప్పుడు వన్స్ అండ్ వైల్ పర్వాలేదు కానీ ఎక్కువగా తిన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఉప్పులో కూరలో ఉప్పు జరిపాలని చెప్పి ఒక చిటికడ యాడ్ చేసుకోవడం ఇట్లాగ వాళ్ళు లాంగ్ టర్మ్గా రక్త పోటు అంటే బ్లడ్ ప్రెషర్ అంటారు పెరిగి పర్మనెంట్గా అట్లా పెరిగిపోయి ఉండే అవకాశాలు అయితే ఉంటాయండి ఎప్పుడన్నా కూడా ఐదు గ్రాముల కంటే ఉప్పు ఎక్కువైతే రోజువారీ తినకూడదు సో వీలున్నంత వరకు ఉప్పు తగ్గించి తినాలా అది చెప్తున్నాను కదా మామూలుగా కూర మితంగా వేసి వండిన దాంట్లో కాస్త చిటికిడంతా ఉప్పు వేసుకోవడం లేదంటే పెరుగు తినేటప్పుడు పెరుగులో కాస్త ఉప్పు వేసుకోవడం లేదంటే పెరుగులో పచ్చళ్ళు పెరుగులో అప్పడము ఇటువంటి ఉప్పు ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు మళ్ళీ కొద్దిమంది నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళు ఎండు చేపలు ఉప్పు చేపలు తింటారు కదా దాంట్లో కూడా ఉప్పు ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఉప్పు ఎక్కువగా కాన్సంట్రేట్ అయ్యి ఉంటుంది ఆ ఫ్రూట్స్లో ఆ ఉప్పు నేరుగా సిస్టంలోకి వెళ్తే పెరుగుతాయండి సో ఉప్పు తగ్గించి తింటే మనకి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఎక్కువ రోజులు బతికే అవకాశాలు కూడా ఉన్నాయి దీని గురించి సైంటిఫిక్ స్టడీస్ అయితే ఉన్నాయి